వెల్కమ్ టు హమారా తెలంగాణ న్యూస్. ఆదివారం రోజున రేగొండ మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్రజ్యోతి గారి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన వేడుకల్లో భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమ్మేళన ద్వారా కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుంది, సాధించిన విజయాలను, అమలు చేసుకున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. చేసిన పనులను చెప్పుకోవడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలి. గతం కంటే నేడు చాలా అభివృద్ధి జరిగింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు కొత్త మార్క్ సాధించిన ఘనతలను దేశం చూసేలా దశాబ్ది ఉత్సవ వేడుకలు భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నా. శత్రువుకు కూడా హానిచేయని స్వభావం నాది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు చాలాసార్లు చెప్పేది ఒక్కటే. ప్రజల అవసరాలను తెలుసుకుని క్షేత్రస్థాయిలో కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని కాని కొండంత చేసిన ఘోరంత ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో కార్యకర్తల్లో ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ లెక్క కంకణబద్ధులై ప్రచారం చేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనలో కార్యకర్తలు తమ సూచనలు, సలహాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళతాం. దేశంలో ఎక్కడ ఇవ్వని పంట నష్టపరిహారం రైతులకు ఇవ్వబోతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాము. కేంద్రంలో బీజేపీ పార్టీ సీఎం కేసీఆర్ ఇమేజ్ని చూసి భయపడుతున్నది. దేశంలో అవినీతి నిర్మూలన సంస్థలు బీజేపీ నాయకుల అహంకారానికి భ్రష్టు పట్టిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పలలు అందరికీ అందిస్తున్నారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ పార్టీ సీఎం కేసీఆర్ ఇమేజ్ని చూసి భయపడుతున్నది. దేశంలో అవినీతి నిర్మూలన సంస్థలు బీజేపీ నాయకుల అహంకారానికి భ్రష్టు పట్టిపోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఇంటికి పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పలలు అందరికీ అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ సాంబారి సమ్మరావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు హింగే మహేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జడ్పీటీసీ సాయిని విజయ, సొసైటీ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, మండల పార్టీ అధ్యక్షులు మాటిక సంతోష్, అంకం రాజేందర్ మండల మహిళా అధ్యక్షురాలు మరియు అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకి చెంప పెట్టులాగా చెప్పడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఇవాళ తెలంగాణ వచ్చే రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇంతకుముందు కొంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, కానీ గతంలో ఆ పార్టీలు ఉన్నాయి పనిచేసినాయి కాదని మనం ఎవరు అనట్లేదు. కానీ ఆ పార్టీల నుంచే వచ్చినటువంటి మన నాయకుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి మరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి రైతుకు నీళ్ళు ఇస్తానం, కరెంట్ ఇస్తానం, కరెంటుతో పాటు పెట్టుబడి కూడా ఇవాళ 4000 రూపాయలు ఇస్తున్నటువంటి 4000 నుంచి 5000 రూపాయలు ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ మరి 5000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మన నకిలీ మందులు లేకుండా, నకిలీ కార్యక్రమాలు లేకుండా పీడీ యాక్ట్ పెట్టి మరి కల్తీ విత్తనాలు లేకుండా చేసినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ బీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఈ దేశంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు వాళ్ళు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసినటువంటి అనేక మంది త్యాగాలు ఊదాగా పోకూడదు, ప్రజాస్వామ్యం ఇదే పద్ధతిలో కొనసాగాలి అని ఏదైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కలగలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కొరకే బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో ఇప్పటికే పార్టీ విస్తృత కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో మొదలైంది, ఈరోజు ఒరిస్సాలో కూడా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి, అనేక రాష్ట్రాలలో ఈరోజు పార్టీ యొక్క విస్తృత కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరి బాధ్యత ఏంటి? కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే, వారి యొక్క నాయకత్వం ఇక్కడ బలపడితే ఖచ్చితంగా దేశ స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వానికి మనం చేకూరుతుంది. కాబట్టి రేపు నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో మీ రైతు సోదరులకు చెప్పండి అడ్వాన్స్ గా నాట్లు వేయాలి, వానాకాలం జూన్ లోనే నాట్లు పడాలి, నవంబర్ ఎందుకు కోతలు కావాలి, జనవరి లోపల నాటు కోతలు కావాలి, ఏప్రిల్ లోపల వరి కోతలు కావాలి. అకాల వర్షాలను ఎండలు తట్టుకోవాలంటే వరి నూక కాకుండా బయట సాకులు ఉండాలంటే అడ్వాన్స్ విధానాన్ని పెట్టమని రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి రైతు బంధు సోదరులను, రైతు సోదరులను మీటింగ్ పెట్టి ప్రతి దగ్గర కూడా రైతులు చైతన్యవంతమని చెప్పిండు. నేను ఈరోజు ఇదే సందర్భంగా చెప్తా ఉన్నా,
రాబోయే వారం రోజుల్లో కూడా ఒక్క గింజ రైతు లేదు, గింజ రైతుల దగ్గర లేకుండా ఖచ్చితంగా వాటిని తీసుకెళ్తాం. బిల్లను తీసుకుంటలేరు, పేజీలు పెడుతున్నారని గుర్తించే ఈ రోజు నెక్కడలు 15,000 మెట్రిక్ టన్నులు, షాంపేట్లు 5,000 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు కిరాయి తీసుకొని డైరెక్ట్ గా రైతులకి తీసుకెళ్లి ఆ గోదాములో నిల్వ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి దుష్ప్రచారాలను ఖండించాలి. ఎక్కడికక్కడ వారికి గడి పెట్టాలి. మనం అందరం కూడా వీర సైనికులకు ముందుకు పోవాలని సందర్భంగా మీ అందరి